అరకు ఎంపీ కొత్తపల్లి గీతను బ్లాక్మెయిల్ చేస్తూ ఈమెయిల్స్ పంపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ కార్యదర్శి ప్రదీప్ ద్వారక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలపై ఒక ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారుల దగ్గర ఒక ఫైల్ ఉందని ఆగంతకుడు మెయిల్ పంపాడు. ఆ ఫైల్ తన దగ్గర ఉందని, అందులో ఉన్న పూర్తి వివరాలు కావాలంటే తన అకౌంట్లో డబ్బులు వేయాలని మెయిల్లో పంపాడు. దీంతో మెయిల్పై ఎంపీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ఐడిని అతను సూచించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ను పోలీసులకు అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోక్సభ సభ్యురాలు కొత్తపల్లి గీత గారికి గోపాల్ మైక్ @gmail.com నుంచి ఒక మెయిల్ వచ్చిందండి. మేడం అఫీషియల్ మెయిల్ ఐడి కొత్తపల్లి గీత @gmail.com మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో విజయవాడ రాసింది. కింద మ్యాటర్ వచ్చి ఇలాగ మీ అకౌంట్స్ లావాదేవీలకు సంబంధించి, మీ ప్రాపర్టీ సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చింది ఇక్కడ ఏసీబీ ఆఫీస్కి. సో ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ మీకు మెయిల్ చేస్తాను. సో మీరు నాకు ఎంతో కొంత అమౌంట్ నాకు ఇవ్వండి అని చెప్పని ఎంజీ కృష్ణ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ కూడా పంపించడం జరిగిందండి. సో ఆ మెయిల్ చూసుకున్న వెంటనే మేడం హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్నారు సార్, వాడు సమయం లేనందువల్ల నేను ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామండి. అండ్ క్లియర్గా మెన్షన్ చేశాడు పైన, డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో మెన్షన్ చేశారు. అయితే మీరు ఎందుకంటే మంచిది క్రాస్ చెక్ చేసుకుందాం, అకౌంట్ నెంబర్ ఎస్బీఐలో చూసామండి, సేమ్ ఆ మేయర్ తను పెట్టిన పేరుకి అకౌంట్ నెంబర్కి మ్యాచ్ అవుతుందండి. అరకు ఎంపీ కొత్తపల్లి గీతను బ్లాక్మెయిల్ చేస్తూ ఈమెయిల్స్ పంపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ కార్యదర్శి ప్రదీప్ ద్వారక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలపై ఒక ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారుల దగ్గర ఒక ఫైల్ ఉందని ఆగంతకుడు మెయిల్ పంపాడు. ఆ ఫైల్ తన దగ్గర ఉందని, అందులో ఉన్న పూర్తి వివరాలు కావాలంటే తన అకౌంట్లో డబ్బులు వేయాలని మెయిల్లో తెలిపాడు. దీంతో మెయిల్పై ఎంపీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమెయిల్ ఐడిని అతడు సూచించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ను పోలీసులకు అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.